నారా లోకేష్ గారు రాజకీయాల్లో యాక్టివిటీని మరి కాస్తంత అంటే అగ్రెసివ్గా దూసుకు వెళ్ళడంలో సక్సెస్ అవుతున్నారా అంటే ప్రత్యర్థి పార్టీకి కౌంటర్ ఇవ్వడంలో వాళ్ళ మీద మాటల తోటాలు సంధించడంలో గతంతో పోలిస్తే చాలా మెరుగ్గా కనిపిస్తున్నారా అంటే తాజాగా మండలిలో నారా లోకేష్ గారు వ్యవహరించిన తీరు చూసి తెలుగు తమ్ముళ్ళు చాలా కృషి అవుతున్నారంట తమ నాయకుడు ఎంత అద్భుతంగా మాట్లాడడం ఏంటి అనే దాని మీద ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారంట అయితే ఇంతకీ నారా లోకేష్ గారు మాట్లాడింది ఏంటి ఎవరి ఏ మంత్రులు వాళ్ళిద్దరూ ఎవరు ఆ మంత్రులు నిలదీసేశారు అంటే కన్నబాబు గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు విషయంలో మాట్లాడుతున్న టైంలో వ్యవసాయం గురించి జరుగుతున్న చర్చలో గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అంటూ వ్యాఖ్యానించడం దాన్ని ఇప్పుడు గుర్తు చేయడం ఆ నేపథ్యంలోనే వెంటనే ఇమీడియట్గా నారా లోకేష్ గారు కౌంటర్ ఇస్తూ అసలు వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు గారు ఎక్కడ అన్నారు ఆధారాలు ఉంటే నిరూపించండి అని చెప్పడం అక్కడ అదే సమయంలో మనసులో మాట అనే పుస్తకంలో ఉందంటే అది చూపించండి అంటే అది కానీ అందులో మేము అక్కడ దొరకలేదు అని సమాధానం చెప్పడం అంటే ఓవరాల్గా ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశమా నారా లోకేష్ గారు ఒక పాయింట్ అంటే వ్యవసాయం దండగా అనే మాట చంద్రబాబు గారు అన్నారని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ అంటే ఒక రకంగా ఇది కలిసొచ్చే అంశం అనుకున్న ఇప్పుడు ఆ అంశం మీద ఒక గ్రిప్ సాధించి నారా లోకేష్ గారు దాని మీద ఒక సవాల్ విసిరారా వైసీపీ నాయకులకి మంత్రులకి అసలు వ్యవసాయం అనేది ఎక్కడ మాట్లాడారు నిరూపించండి అంటే అక్కడ ఆ సందర్భం కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట గతంతో పోలిస్తే కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడితే ఎలా సాధ్యమవుతుంది ఒకళ్ళో ఇద్దరు చూడండి అందరూ ఉంటే కనుక వ్యవసాయనే పట్టుకుని ఉంటే కదా కనుక కనుక మీ భవిష్యత్తు దండగ్గా మారద్దు కదా అందరూ దాని మీద ఉండగా వ్యవసాయమని పట్టుకోవడం దండక్ కదా అనే అని అన్న సందర్భాన్ని పట్టుకొని కంప్లీట్గా చంద్రబాబు గారు వ్యవసాయమే దండగా అనే మార్చేసింది ఆట్రోల్స్ దాన్ని ఆ పాయింట్ని ఇప్పుడు ఆ లాజిక్ పాయింట్ని ఇప్పుడు నారా లోకేష్ గారు పట్టుకొని మండల్లో లేవనెత్తారు అనేదే మరి ఇటువంటి పాయింట్స్ రాజకీయాల్లో చిన్న అంశాలు పెద్దవిగా మారడం భూతత్వంలో పెద్దవిగా చూపి ప్రతి దానికి ప్రతి ఆరోపణకి ఆధారం కావాలి అంటే ఆధారం ఉంటే నిజంగా దాన్ని ఆరోపణ అనరు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి